హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత నేను మీకు ఈరోజు ఓట్స్తో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి ఈ ఓట్స్ ఉప్మా చాలా హెల్ప్ అవుతుంది చాలా తక్కువ క్యాలరీస్ ఉండే ఈ ఓట్స్ ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నట్లయితే డే మొత్తానికి కావలసిన ఎనర్జీ అందుతుంది ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు గ్రీన్ పీస్ కొత్తిమీర పొటాటో క్యారెట్ బీన్స్ ఇంకా టమాటో తీసుకున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ మీ చాయిస్ని బట్టి అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు ఇక్కడ నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఓట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఓట్స్ని రోస్ట్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ కొకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను దీనికి బదులుగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వన్ ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న అల్లంని యాడ్ చేస్తున్నాను తరువాత కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత ఇందులో గ్రీన్ పీస్ క్యారెట్ పొటాటో బీన్స్ని యాడ్ చేసుకోవాలి ఓట్ సుప్మాలో వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే వెజిటబుల్స్ మగ్గిపోతాయి తర్వాత ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ ఓట్స్కి టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇక్కడ మనకు వాటర్ మరిగిపోయాయి రోస్ట్ చేసుకొని ఉంచుకున్న ఓట్స్ను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ ఉంచుకోవాలి ఓట్స్ కుక్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది మనకు ఇక్కడ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఈ ఓటు సుప్మాని వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఈ ఓటు సుప్మా హెల్దీనే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి మరికొన్ని హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం Thanks for watching my channel. Please like, share, comment and subscribe.